జనసేనాని పవన్ కళ్యాణ్ కొత్త గేమ్ ప్లాన్ కు తెర తీసినట్లున్నారు. తనను చంపేసేందుకు కుట్ర జరుగుతోందని ఆయన అంటున్నారు. ఇప్పటికే సుపారీ గ్యాంగ్లు రంగంలోకి దిగాయని ఆయన ప్రకటించేశారు. వైసీపీ పాలకులు అధికారం కోసం ఏం చేయడానికైనా సిద్ధమేనని ఆయన ఆరోపించారు. జన సైనికులంతా జాగ్రత్తగా ఉండాలని, వీర మహిళలతో సహా ప్రతి ఒక్కరూ భద్రతా నియమాలు పాటించాలని పవన్ కోరుతున్నారు. రాజకీయాల్లో ఏదీ తప్పు కాదు, పైచేయిగా ఉండేందుకు నేతలు గేమ్స్ ఆడుతుంటారు. పవన్ చెబుతున్న మాటలు ఇప్పుడు పొలిటికల్ గేమ్ అయి ఉండొచ్చన్న అనుమానం రావచ్చు. పవన్ నేచర్ తెలిసిన వాళ్ళు మాత్రం ఆయన చెబుతున్న సుపారీ గ్యాంగ్ వ్యవహారం నిజమేనని నమ్ముతున్నారు. పవన్ కళ్యాణ్ ను కంటి పాపలా కాపాడుకుంటామని జన సైనికులు, వీర మహిళలు చెబుతున్నారు. ఎందుకంటే సుపారీ గ్యాంగులను పట్టుకోవడం అంత సులభం కాదు. వారి బారిన పడకుండా ఉండడం ఒక్కటే సరైన మార్గం. జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర సోమవారం 6వ రోజుకు చేరుకుంది. సినిమా భాషలో చెప్పాలంటే విజయవంతమైన మొదటి వారమని అనాలి. జనం బాగానే వస్తున్నారు. ఫస్ట్ వీక్ కలెక్షన్ బాగానే ఉంది. అయితే అక్కడే పెద్ద ట్విస్ట్ కూడా ఉంది. జనసేనానికి ప్రాణహాని ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ అనుమానాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు. ఉత్సాహభరిత వాతావరణంలో యాత్ర జరుగుతుండగానే అటాక్ జరిగే ప్రమాదముందని భయపడుతున్నారు. దారి పొడవునా యాత్రతో పాటు భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు. విరామ సమయంలో పార్టీ శ్రేణులు, మేధావులు, పలు రంగాల ప్రముఖులతో పవన్ సమావేశమవుతున్నారు. రాష్ట్రాభివృద్ధికి నిర్మాణాత్మక అభిప్రాయ సేకరణ చేపడుతున్నారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి సంబంధించి సలహాలు, సూచనలు అడుగుతున్నారు. వైసీపీ సర్కారు చేతిలో దగాకు గురైన వర్గాల వారికి భరోసా కల్పిస్తున్నారు. అలాంటి టైంలో ఆయన చుట్టూ ఉన్న గుంపులను అవకాశంగా తీసుకుని సుపారీ గ్యాంగులు దాడి చేస్తాయన్న అనుమానం పవన్ కళ్యాణ్ వ్యక్తపరిచారు. బహుశా ఆ అనుమానం నిజం కావచ్చు, జాగ్రత్తగా ఉండాలని కొందరు శ్రేయభిలాషులు ఆయనకు సమాచారం ఇచ్చినందునే పవన్ ఆ విషయాన్ని పబ్లిక్ డొమైన్ లో పెట్టి ఉండొచ్చు. పవన్ ఇప్పుడు తమ పార్టీకి బలమున్న నియోజకవర్గాల్లో యాత్ర చేస్తున్నారు. అక్కడ కాపు సామాజిక వర్గం కూడా ఎక్కువే. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి గోదావరి జిల్లాల్లో 34 నియోజకవర్గాల్లో ఒకటి కూడా వైసీపీకి దక్కకూడదని పవన్ శపథం చేశారు. అందుకే తమకు అధికారం దూరమవుతుందని, వైసీపీ నేతలు ఎంతకైనా తెగిస్తారని పవన్ అనుమానిస్తూ తమ పార్టీ శ్రేణులను హెచ్చరించారు. గతంలో కాకినాడ ఎమ్మెల్యే అనుచరులు, జన సైనికులు, వీర మహిళలపై చేసిన దాడులు ఇందుకు నిదర్శనమని జనసేనాని అంటున్నారు. పైగా ఇప్పుడు చెప్పుల కథ కూడా వైసీపీ, జనసేన మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది. చెప్పులు పోవడం కాదు, ప్రాణాలు పోతాయన్న అనుమానాలు కలుగుతున్నాయి. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు 6% ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం ఆయన పాపులారిటీ 12% వరకు ఉంటుందని భావిస్తున్నారు. ఎన్నికల నాటికి అది 15% చేరొచ్చని అంచనా వేస్తున్నారు. ఆ బలం మొత్తం 2-3 జిల్లాల్లోనే ఉంటే జనసేన 30 స్థానాలు వరకు గెలవడం ఖాయం. పొత్తులో భాగంగా కేటాయింపులు జరిగితే మరో 5-6 స్థానాలు కూడా గెలుచుకోవచ్చు. అదే జరిగే పరిస్థితి వస్తే అధికార వైసీపీకి టెన్షన్ తప్పదు. అందుకే పవన్ ను భయపెట్టే ప్రయత్నం జరుగుతోందని జన సైనికులు నమ్ముతున్నారు. వారాహి యాత్రను మధ్యలో వదిలేసి పవన్ పారిపోవాలని వైసీపీ ఎదురు చూస్తోందన్నది జనసేన పార్టీ నేతల ఆరోపణ. జగన్ కోరిక ఎప్పటికీ నెరవేరదని, పవన్ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అవుతారని వారు ధీమాగా ఉన్నారు.